हाय फ्रेंड्स, वेलकम टू जयमा टेक्स्ट सॉल्यूशंस। माय नेम इज जगनमोहन राव। ई रोज ई वीडियो मैं वॉइस टू टेक्स्ट ఏదైతే మన వాయిస్ మాట్లాడేది ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి. సాధారణంగా మొబైల్స్లో అయితే చాలా అప్లికేషన్స్ ఉంటాయి, మరి డెస్క్టాప్ విషయానికి వస్తే ఏంటి, చాలా మందికి ఇది ఒక డౌట్ అనమాట. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈ వాయిస్ ఏదైతే ఉందో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ మెసేజ్ కానీ వాట్ ఎవర్ మేబీ, ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే బాక్స్ రాసే వాళ్ళకి, అదేవిధంగా స్క్రిప్ట్ రైటర్స్కి, టీచర్స్కి, వీళ్ళకి చాలా వాస్ట్ డేటా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు టెక్స్ట్ చేయాలంటే కొందరికి టైపింగ్ స్కిల్స్ లేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు చక్కగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది, ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారం ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్ అండ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సాధారణంగా ఏంటంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఎందుకంటే ఈ డాక్స్ అనేది ఓపెన్ చేసుకోవడానికి గూగుల్ డాక్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ ఎడ్జ్లో కూడా వాడుకోవచ్చు. నేనైతే గూగుల్ క్రోమ్ వాడుతున్నాను, ఎందుకంటే గూగుల్ క్రోమ్లో ఆల్రెడీ నా అకౌంట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి. సో నా అకౌంట్లోకి నేను వెళ్ళిన తర్వాత ఎలా ఓపెన్ చేసి ఎలా ఇది టైప్ చేసి మన వాయిస్ని టెక్స్ట్ చేయాలనేది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు పైన సెర్చ్ బార్లో డాక్స్ డాట్ గూగుల్ డిఓసిఎస్ డాట్ జిఓవిఎల్ఈ డాట్ సిఓఎం డాక్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసిన మీకు ఇలా ఒక లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ టాప్లో నా పిక్చర్ కనిపిస్తుంది, దాని పక్కనే డాట్స్ బటన్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ డాట్స్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీరు కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు లైక్ గూగుల్ డాక్స్ షీట్స్ స్లైడ్స్ అనేది ఇక్కడ మనం డాక్స్ని ఇక్కడి నుంచైనా ఎంచుకోవచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఇలా ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ నా అకౌంట్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అయ్యింది కాబట్టి నేను జస్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేసేసాను. అదే మీరు సపోజ్ మీ అకౌంట్ లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్రైవేట్ బ్రౌజర్ తీసుకుంటున్నాను చెక్ చేయడానికి. ఇక్కడ డాక్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మిమ్మల్ని యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ ఐడి టైప్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, ఆ రెండు ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవ్వగలరు. సో నేనైతే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న పేజ్లో ఆ డాక్యుమెంట్స్లోకి లాగిన్ అయ్యి, సో ఇక్కడ నుంచే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది తెలియజేస్తాను. ఇలా గూగుల్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. లో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఈ ప్రెస్ చేయంగానే, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయంగానే చూడండి ఇక్కడ మీకు నేను మాట్లాడే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేషన్గా తీసేసుకుంటుంది వర్డ్స్ని. అదేవిధంగా నేను ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అనేది చదువుతాను చూడండి, ఆ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. కంప్యూటర్ డెఫినేషన్ అనేది తెలియజేస్తున్నాను. ఇన్ ద సింపులెస్ట్ డెఫినేషన్, ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఏ ఫ్లెక్సిబుల్ మెషిన్ దట్ కెన్ మ్యానిపులేట్ డేటా. కంప్యూటర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ టాస్క్స్ యాడింగ్ అప్ ద సూపర్ మార్కెట్ బిల్, గెట్టింగ్ క్యాష్ అట్ అన్ ఏటీఎం. కంప్యూటర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు రైటర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్, మ్యూజిషియన్స్, పోయట్స్, గ్రాఫిక్స్ ఇలిస్ట్రేటర్స్ అండ్ ద ప్రోగ్రామ్ అండ్ స్కాలర్స్ అండ్ మెడివల్ హిస్టరీ. ఏ కంప్యూటర్ ఈజ్ ప్రోగ్రామబుల్. ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. సో ఇప్పుడు చూసారంటే నేను మాట్లాడేది ఆటోమేటిక్గా ఇక్కడ వాయిస్ అనేది తీసుకొని దాని టెక్స్ట్లోకి మారుస్తుంది. బట్ నేను తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి నాన్ రిలేటెడ్ వర్డ్స్ని అది టెక్స్ట్లోకి మార్చడం కొంచెం ఇబ్బంది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది స్టాప్ చేసేసి ఇక్కడ ఇంగ్లీష్ యూకే ఉన్నది టాప్లో, దీంట్లో నేను తెలుగు ఎంచుకుంటాను చూడండి. ఇట్లా మీరు పక్కనే డౌన్ యారో ఉంది, ఇంగ్లీష్ యూకే పక్కనే డౌన్ యారో ఉంది, అది ప్రెస్ చేస్తే మీకు ఇలా లిస్ట్ వస్తుంది. సో కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ అంటే కిందకి వెళ్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు తెలుగు ఉంటుంది చూడండి, అంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం తెలుగు ఎంచుకుంటున్నాము. సో తెలుగు ఎంచుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎంటర్ ప్రెస్ చేసి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగున్ కనికల్ల నిజము తెలుసుకొని మనుజుడైపో నీతిపరుడా మహిళ సుమతి తినగ తినగ వేమ తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమా
అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డనెల్లవారి తొలుగుగొట్టు చెప్పు తినేడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా స్పష్టతగా చాలా వరకు మనం మాట్లాడే తెలుగు ఏదైతే ఉందో దానిని ఆడియో నుంచి టెక్స్ట్ రూపంలో చక్కగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన యొక్క స్క్రిప్ట్స్ ని ఈ అప్లికేషన్ సహాయంతో వాయిస్ నుండి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏం కావాలి, మనకు కావాలంటే షేర్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఫైల్ కింద సేవ్ ఉంది, ప్రింట్ కావాలంటే ప్రింట్ ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కావాలంటే ప్రింట్ ఉంది, ఇట్లా మన హైలైట్స్ కావాలంటే హైలైట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను ఇది హైలైట్ చేసుకోవాలి, జస్ట్ ఇక్కడ చేస్తే హైలైట్ అయిపోయింది కదా. దీని తాత్పర్యం రాయాలంటే రాసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా సెంటెన్సెస్ కానీ పోయిమ్స్ కానీ ఎవ్రీథింగ్, మనకు కావాల్సింది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వాట్ ఎవర్ మేబీ మీ లాంగ్వేజ్ ఏదైతే, ఆ లాంగ్వేజ్లో నీట్గా చాలా చక్కగా 99.99% మీ ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మీరు మాట్లాడేదైతే ఉన్నాయో అంశాలు అవి తెలుగులోకి కానీ ఇంగ్లీష్లోకి కానీ వాయిస్ నుండి టెక్స్ట్ రూపంలోకి మార్చడం జరుగుతుంది. మన ఛానల్ నచ్చినట్లయితే, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని మరొకసారి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.